Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రఘురామ పరిస్థితి చివరకు ఇదేనా? వైఎస్ఆర్సీపీ అసంతృప్త ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణంరాజు పరిస్థితి ఎలా ఉంది? పార్టీలో ఆయన ఒంటరి అయిపోయారు, ఎవరూ ఆయనను పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం చేస్తున్న విమర్శలు కూడా తగ్గిపోతే ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న యెల్లో మీడియా కూడా ఆయనను వదిలేయడం ఖాయం. అయినప్పటికీ రాజుగారు ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. చిన్న విషయాలను కూడా పెద్దవి చేసేస్తున్నారు. చిన్న చిన్న ఆరోపణలను కూడా ఆయన సహించలేకపోతున్నారు. సహజంగానే ఏ పార్టీలో అయినా ధిక్కార స్వరం వినిపించిన నాయకులను సోదర నాయకులు రాజీనామా చేసి వెళ్లమని డిమాండ్ చేస్తారు. అంతెందుకు, టీడీపీ తరఫున గెలిచి వైఎస్ఆర్సీపీకి మద్దతుదారులుగా మారిన వల్లభనేని వంశీ మద్దాలి గిరిలను కూడా టీడీపీ నేతలు ఇదే డిమాండ్ చేశారు. అయినంత మాత్రాన వారు రాజుగారి మాదిరిగా రెచ్చిపోలేదు, పైగా ఎక్కడా ఉలిక్కి పడలేదు. కానీ రాజుగారిలో మాత్రం కోపం కట్టలు తెగుతోంది. నిజానికి రాజుగారు ఇన్నేసి రూపాల్లో పార్టీని ప్రభుత్వాన్ని ఏకేస్తుంటే వైఎస్ఆర్సీపీ నేతలు నోరు మూసుకుని ఉండాలని కోరుకోవడంలో అర్థం లేదు. వారు మాత్రం ఉప్పు కారాలు తినడం లేదా ఒక రాజుగారి తింటున్నారా? కానీ రాను రాను రాజుగారి పరిస్థితి మాత్రం ఆవేశానికి ప్రాధాన్యం ఇస్తున్నారనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. తాజాగా కూడా రాజుగారు తనను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలపై రెచ్చిపోయారు. పిచ్చినా అంటూ రెచ్చిపోయారు. అదే సమయంలో తనకు రాజీనామా చేయడం చిటికెలో పని అని చెప్పారు. అంతేకాదు, తాను రాజీనామా చేస్తే 3 రెట్ల మెజారిటీతో గెలుపు గుర్రం ఎక్కుతానని చెప్పారు. మరి నిజంగానే రాజుగారికి అంత ధైర్యం ఉంటే రాజీనామా చేసి పారేసి 3 రెట్ల మెజారిటీతో గెలిచి చూపిస్తే ఇప్పుడు నోరు పారేసుకుంటున్న నేతలకు అంతకన్నా బుద్ధి చెప్పిన వారు అవుతారు కదా. కానీ ఆయన ఆ పని మాత్రం చేయకుండా బీపీ పెంచుకుంటే చివరకు ఆయన ఎవరూ పట్టించుకొని పిచ్చిమారాజు కావడం ఖాయమని అంటున్నారు నరసాపురం ప్రజలు.